ఎలాంటి ఇబ్బంది అవ్వద్దు అన్న ఆలోచనతోని ఒక బిజినెస్ చేద్దాము, ఏది 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 అన్నది ఒకటే వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు దీని త్రూ మంచి చెక్ తీసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 50+, అండ్ దాంతోపాటు మంచి కార్ తీసుకున్నాను బయట నిలబడ్డది. ఇంతకుముందు నగర్ కార్లు ఉండేవి కానీ ట్యాక్సీ కార్లు, అంటే నేను వేరే వాళ్ళ గురించి తిప్పేవాడిని. కానీ ఇప్పుడు నా భార్య పిల్లల్ని ఏసీలో నా కార్లో నేను తిరుగుతున్నాను, అండ్ ఈ లైఫ్ ఒక డిఫరెంట్ ఉందన్నమాట. సో ఇలాంటి లైఫ్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే. కాకపోతే కొంతమంది సిగ్గుపడుతుంటారు, కొంతమంది అడగాల అవుతారు అనుకుంటారు, కొంతమంది ఏమో బిడియం సో అవుతారా, నవల్ అవుతారా. సో నేను కొంతమంది ఏమో నేను పీజీలు చేశాను, నేను కొంతమంది ఇంకా డబుల్ పీజీలు చేశాను, కొంతమంది నేను చదువుకోలేను, కొంతమంది కానీ నేను చదువుకున్నది ఓన్లీ 7th క్లాసే. కాకపోతే నాకు ఆశ బతికిస్తున్నది, నా డ్రీమ్ బతికిస్తున్నది, నా డ్రీమ్ ముందుకు తీసుకెళ్తున్నది. సో కాబట్టి ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళ గురించి ఈ బిజినెస్. డ్రీమ్స్ లేని వాళ్ళకు ఈ బిజినెస్ కాదు. జస్ట్ నాకు 20,000 వస్తే చాలు, 30,000 వస్తే చాలు అని అనుకుంటే వాళ్ళ గురించి బిజినెస్ కాదు. సో బయట బిజినెస్లో చాలా ఉన్నాయి, డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు. ఆ పనులలో మీరు ఒక 20,000 సంపాదించుకొని ఇవాళ గ్రూప్లో పొద్దున బట్టి పోస్ట్ కూడా పెట్టాను. సో ఆల్మోస్ట్ 10:30 శాలరీ క్రెడిట్ అయింది, అండ్ 11:30 అయిపోయే వరకు నెక్స్ట్ మంత్ శాలరీ గురించి వెయిటింగ్ అనమాట. జస్ట్ 1 అవర్లోనే అన్నీ అయిపోయింది. సో అలా జాబ్ జీవితం ఉంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 1 to 2 ఇయర్స్ తర్వాత డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు, అంత డబ్బు ఇక్కడ ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను నా డ్రీమ్ చెప్పాను. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను ఇక్కడ వచ్చాను. దాంతోపాటు నా పిల్లలు ఏదైనా చేయబడితే వాళ్ళకు అది దక్కాల్సిందే అన్న డ్రీమ్తో నేను దీంట్లోకి వచ్చాను. మరి మీ డ్రీమ్స్ ఏమున్నాయి? ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది డ్రీమ్స్ బిజినెస్ అని చెప్పేసి. సో డ్రీమ్స్ చెప్తే నేను రాసుకుంటాను. సో మేడం మీ డ్రీమ్ ఏముంది? వెరీ గుడ్, గట్టి చప్పట్లు కొట్టచ్చు మేడం. హెల్త్ చెప్తున్నాను. ఈ మధ్యలో మీరు గోల్డ్ మర్చిపోయారు లేడీస్, ఎందుకంటే మేము చాలా పశ్చాత్తాపడతాం అనమాట. ఒకరోజు సడన్గా మన దగ్గర 50,000 or 60,000 సంథింగ్ క్యాష్ ఉంది. అమీర్పేట వెళ్ళాము, దేవి జ్యువెలర్స్ వెళ్ళాము. అప్పుడు తులం బంగారం ఎంత ఉన్నదంటే 13,000 రూపాయలు. 13,000 రూపాయలు ఈమె అంటుంది కూడా, ఇంకొంచెం ఎక్కువ తీసుకో ఎక్కువ తీసుకో నేచర్ వస్తుందని చెప్పేసి జస్ట్ 2 తులాలు తీసుకున్నాం. 2 తులాలు తీసుకొని వెళ్ళిపోయాక బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది మన ఇయర్లో చూస్తాను 30,000 అయింది. 30,000 నుంచి 40,000 నుంచి 50,000 నుంచి ఈరోజు 70,000. సో కాబట్టి గోల్డ్ అనే మాట అసలు మర్చిపోయారు అందరూ. కానీ ఈ బిజినెస్లోనే గోల్డ్ అనే మాట మళ్ళీ వినిపిస్తున్నది, ఎందుకంటే ఇక్కడ గోల్డ్ అనేది చాలా చిన్న మాట. ఎందుకంటే మా సౌదా మేడం చూస్తున్నాము, లావణ్య మేడం చూస్తున్నాము, ప్లస్ ఇక పోయి కూరగాయలు కొనుక్కొచ్చినట్టు 5 లక్షలు 10 లక్షలు బంగారం కొనుక్కొస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకా వావ్, ఇంటర్నేషనల్ స్టడీ, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్, సూపర్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి మేడం? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఇంకా చారిటీ, టైం ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్ రాలేదా? వెరీ గుడ్. ఫైనల్ ప్రైజ్ సెక్యూరిటీ ఫ్రీడమ్. 10 సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ ఎవరైతే చెప్పిండ్రో వాళ్ళ గురించి గట్టి చప్పట్లు రావాలి. రికగ్నిషన్, రికగ్నిషన్, వెరీ గుడ్, గట్టి చప్పట్లు కొట్టాలండి. ఇంకా లగ్జరీ లైఫ్, వావ్ వావ్, లగ్జరీ లైఫ్. చారిటీ, ఇంకా 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 అస్సలు నిజంగా చెప్తున్నాను, చారిటీ. ఎస్, ఇలా రాసుకుంటూ పోతే అది గోడే అయిపోతలేదు.
వెళ్ళిపోయింది. కానీ నేను చాలా మీటింగ్స్ లో చూస్తాను, నాన్న చెప్పగానే అంతా ఇలా చూస్తుంటారు అన్నమాట. చెప్పండి అమ్మా అంటే చెప్పండి అమ్మా ఉపసార్ మాకు వచ్చే 12,000 జీతానికి ఏం చెప్పాలి అని. సరే అమ్మా 12,000 జీతమే వస్తున్నది, కాకపోతే డ్రీమ్ చెప్పడానికి మన ఖర్చు అవుతున్నారా? ఉంటుంది కదా మనసులో, అది చెప్పడానికి ఏం పోతున్నది? సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో అశ్విని దేవతలు తిరుగుతుంటాయి మీద. సో అప్పుడు మీ నోట్లకెళ్ళి ఏదైతే మాట వస్తుందో, మీరు స్వచ్ఛంగా దాన్ని కోరుకుంటారో, అది ఖచ్చితంగా పుసుకురా తటస్థలం 100% అయిపోతుంది. మరి ఇలా ఎందుకు ఆ టైంలో మీరు ఈ టైంలో మేము ఎందుకు మీటింగ్ పెడతాము అని అంటే దాని గురించే పెడతాం. ఎందుకంటే ఇంతమంది ఉంటున్నాం కదా, ఇంతమందిలో పుసుకులు అక్కడ తతాస్తు ఎస్ఆర్ నగర్లో మీటింగ్ విన్న వాళ్ళందరూ డ్యూసిడ్ అయిపోవాలి, 20 లక్షలు చెక్లు అయిపోయాయి వాళ్ళ లైఫ్. అవునా? ఇప్పుడు శ్రీనివాస్ తంగల్పల్లి సార్ మా సార్లు ఆయన ఫోన్ చేసి అంటారు, ఎంత చెత్తగా ఖర్చు పెట్టినా సరే 2-3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతారు నడుస్తుంది అంటారు. 2-3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతారు నడుస్తుంది. అక్కడ పెట్రోల్ నేను ఎట్లా దొక్కుతా ఉంటా, ఎప్పుడు పోయి కార్డ్ ఇచ్చేస్తా ఫుల్ కొట్టా, కొట్టి ఎంత అంటే సార్ 2,000 పట్టింది సార్ అంటారు. సో అంత డబ్బు 14 లక్షల రూపాయలు ప్రతి నెల ఆయన చెక్. 14 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్, మన ఐటెక్సీకి పోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్యాకేజ్ ఎంత అంటే 14 లాక్స్ పర్ యాన్. అవునా? 14 లాక్స్ కానీ పర్ యాన్, కానీ ఇలా పర్ మంత్. సో కాబట్టి ఇలాంటివి కావాలంటే ఈ డ్రీమ్స్ 100% ఉండాల్సిందే. సరే మరి ఇంత డ్రీమ్స్ ఉన్నాయి కదా అందరికీ, మరి దీని గురించి మనం ఏం చేస్తున్నాం, ఏం జాబ్ చేస్తున్నాం? డ్రీమ్స్ గురించి జాబ్ చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? మన సంపాదన ఎంత ఉంది సార్? మీరు చెప్పండి మీ పేరు సార్. తిరుపతి సార్, మీ ఇవన్నీ ఫుల్ఫిల్, మీ లైఫ్కి ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే ఎన్ని డబ్బులు కావాలి సార్? లగ్జరీ హౌస్ ఒక్కటే సలీం సార్ గడుతున్నాడు 3 కోట్లు. సలీం సార్ అలా బయట ఫోటో ఉంటుందండి, ఒక క్యాబ్ డ్రైవర్ 24 లక్షలు అప్పు ఉంటే వదిలేసుకోబడింది, ఇప్పుడు 3.5 కోట్లు కట్టి ఇల్లు కడుతున్నాడు. అవునా? లగ్జరీ కార్ సలీం సార్ చెప్తా ఇదే నెలలో కొంటున్నాడు 82 లక్షలు మర్సిడీస్ బెన్స్. చూడండి ఫారిన్ ట్రిప్స్ ఎంతన్నా ఖర్చు పెట్టచ్చు. తర్వాత హెల్త్ ఏం చెప్పలేము. తర్వాత గోల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఈరోజు నార్మల్ స్కూల్లోనే సంవత్సరానికి 1 లక్ష ఉన్నది, మరి ఇంటర్నేషనల్ స్కూల్లో స్టడీ అంటే ఇంకెందుకుంటాడు. సో ఇవన్నీ కావాలంటే ఒక 10-15 కోట్లు కావాలన్నా. అవునా? ఈజీగా 10 నుంచి 15 కోట్లు ఖచ్చితంగా అవసరమే. అవునా? 10 నుంచి 15 కోట్లు అవసరము. మరి మన సంపాదన ఎంత ఉన్నది చూడండి. ఈ మన సంపాదన ఎంత ఉన్నది అని అంటే ఎంత ఉండదు. ఇది నిజమా? ఒప్పుకుంటారా? ఇది ఇంత పెద్దగా కనిపిస్తున్నది కానీ మన సంపాదన ఇంత ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, సంపాదన పెంచుకుందామా, డ్రీమ్స్ ని చంపేద్దామా? అని ఇన్ని రోజులు మనం ఏం చేసినాం. అవునా? స్కూల్ టైంలో ప్రతి ఒక్కరికి టీచర్ అడిగింది, ఏమయ్యా బతుకారు, పెద్దగైనా ఏమవుతావు, డాక్టర్ అవుతావు మేడం, మరి ఏమయ్యావు? అవునా సార్? మీరు చిన్నప్పుడు మిమ్మల్ని టీచర్ ఏమడిగింది? అడిగితే నేను పోలీస్ అవుతాను అని చెప్పారు. అంటే ఐపీఎస్ చదువుదాం అనుకున్నా, ఏపీఎస్ ఆటో పబ్లిక్ సర్వీస్. ఆటో పబ్లిక్ సర్వీస్ చేసినప్పుడు సో ఆ విధంగా ఏంటంటే మన డ్రీమ్స్ చచ్చిపోయాయి. సో అవన్నీ మనం ఏం చేసినాము అని అంటే ప్రెసెంట్ లైఫ్ మనం ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్లో పడిపోయి ఈ కష్టాలు ఈ కన్నీళ్ళతో మనం అవన్నీ చంపేసి అడ్జస్టేబుల్గా బతుకుతున్నాం. అవునా? మన ఇంటి పక్క చుట్టుపక్కల అతను ఇంతకెళ్ళి మంచి మటన్ స్మెల్ వస్తుంది. అవును, సండే రోజు ఆమె ఒక పొయ్యి పొద్దున పోయి ఆయన అలా నుండి కట్టుకొని 1 కిలో మటన్ తెచ్చింటాడు, మంచి స్మెల్ వస్తుంటుంది. అప్పుడు మన పిల్లలు అడుగుతారు, డాడీ డాడీ మంచి స్మెల్ వస్తుంది సో మా కూడా కావాలి అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే మటన్ అయితే వదిలే 800 పోయి అంత 1/2 కిలో చికెన్, 100 రూపాయలు పెట్టి 1/2 కిలో చికెన్ తీసుకొస్తాడు. అవునా? సో ఇది తింటున్నాడు కానీ మటన్ తింటున్నాడా? అడ్జస్ట్ చేయదు. అవునా? అడ్జస్ట్ అయిపోయి అన్ని అడ్జస్ట్ 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 ఒక అట్లీస్ట్ ఒక చిన్న బైక్ కొనుక్కుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, చిన్న బైక్ కొంటాడు, బైక్ తక్కువ ఏం చేశాడంటే మంచి కారు కొనుక్కుంటాడు. ఎందుకు వేస్ట్ దండదాలి సార్? ఒక్కసారి ఏసీలో వస్తుంది చూడండి సార్, ఏసీలో నడిపించింది చూడండి సార్. మొన్నటిదాకా దేవుడు బైక్ నడిపించింది 4 ఏంటి, ఇప్పుడు ఆ కారులో కూర్చుంటే సేమ్ ఇంట్లో కూర్చున్నట్టు నేను వచ్చినట్టు లేదు. సో ఇవన్నీ లైఫ్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం దీన్ని మన లైఫ్స్ పెంచాలి అని అంటే మన ఇన్కమ్ పెంచుకోవాలి, ఇవన్నీ కావాలి అని అనుకుంటే దీన్ని పెద్దగా చేయాలి.
దీన్ని పెద్దగా చేద్దామా దాన్ని చంపేద్దామా? సంపాదన పెంచుకోవాలి. మరి ఏదైనా సోర్స్ ఉన్నదా, ఏదైనా సోర్స్ ఉన్నదా మన దగ్గర? ఇప్పుడు చూడండి, రాబర్ట్ కియోసాకి అని చెప్పేసి మన ఫినాన్షియల్ ఆథర్ అనమాట అమెరికన్ గవర్నమెంట్కి, ఆయన ఎలా అని చెప్పేసి చెప్తుంటారు. అతను ఒక చిన్న లెక్క కట్టిండనమాట. అదేంటంటే డబ్బు ఎన్ని విధాలుగా న్యాయంగా సంపాదించవచ్చు. అది ఎట్లా అంటే ఈఎస్బిఐ. ఈ అంటే ఎంప్లాయీ. నాకు వద్దు బాబు ఈ టెన్షన్ వద్దు, ఏం వద్దు, నేను హ్యాపీగా నా పని నేను చేసుకొని హ్యాపీగా బతుకుతాను అని అంటే ఒకళ్ళ కింద నౌకరీ చేయడం. ఎవరికైతే ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయో అతను ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ రన్ చేస్తూ ఉంటే నీకు డ్రీమ్స్ లేవు కాబట్టి పోయి అతని దగ్గర పనిచేస్తున్నాడు. నీ సమయాన్ని అతనికి అమ్ముతున్నావు, ఆ సమయానికి ఎంతో కొంత ఆయనకు నీకు పే చేస్తున్నాడు, అందులో నువ్వు అడ్జస్ట్గా బతుకుతున్నావు. ఒకటి ఎంప్లాయీ, నేను నౌకరీ చెయ్యా, నేను ఎవరికైనా నౌకరీ చెయ్యా అని చెప్పేసి ఏం చేస్తున్నావు, నీ దగ్గర 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఉంటే నువ్వు ఒక కిరాణా షాపు లేకుంటే సార్లకు ఒక ఆటో నాలకు ఒక క్యాబ్ డ్రైవరు అంటే ఒక క్యాబ్ కొనుక్కొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండడం. ఇది రెండోది. చెప్పండి, వీళ్ళు ఎప్పుడన్నా ఒక నౌకరీ చేసేటోళ్ళు లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఒక క్యాబ్ డ్రైవరు ఒక కిరాణా షాపు ఇలాంటి చిన్న చిన్న ఒక చిన్న హోటల్స్ ఇలాంటి పెట్టిన వాళ్ళు కోటీశ్వరులు అయ్యిండ్రు అని ఎప్పుడన్నా చూసారు? మర్సరీస్ బెంజుల్లో తిరుగుతున్నారు అనగా చూసినామా? చూడలేము. కానీ ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారంటే 100కి 95% 95% ఇదే వర్క్లో ఉన్నారు. 100కి 95 మంది ఇదే వర్క్లో ఉన్నారు. మరి ఇక్కడ డబ్బు ఎంత ఉంది, ఎక్కువ మంది ఉన్నారు కదా, మరి డబ్బు ఎంత ఉన్నది అని అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంటే డబ్బు ఉన్నది. 100కి 95% పబ్లిక్ ఉన్నారు, కానీ 5% అమౌంటే ఉన్నది. మరి నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ ఏంటంటే ఇది బిజినెస్ మ్యాన్స్. చాలా మంది చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకొని నేను బిజినెస్ చేస్తున్నాను, ఒక క్యాబ్ పెట్టుకొని నేను బిజినెస్ చేస్తున్నాను. అది ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బిజినెస్ అంటే ఎవరిది అంటే రిలయన్స్, టాటా, అదాని వాళ్ళది బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డిమార్ట్ వాళ్ళది బిజినెస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ పెడుతున్నారు, 1000 మంది ఎంప్లాయీస్ని ఇక్కడ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఉన్నా లేకున్నా బిజినెస్ నడుస్తున్నది, వాళ్ళకి డబ్బులు వస్తుంది. అవునా కాదు? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ ఎవరు అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనము బాహుబలి సినిమా ఎంతమంది చూసినాం, ఆల్మోస్ట్ అందరం చూసినాం కదా. బోర్ కొడుతుందా కొంచెం మీరు గట్టి చెప్పండితో ఒకసారి. సో ఇప్పుడు బాహుబలి సినిమాని రాజమౌళి తీసిన అందరూ తెలుసు కదా, అవునా? తర్వాత శుభు అని చెప్పేసి ఇంకెవరు అని చెప్పేసి మ్యూజిక్ ఒకరు కొట్టారు, నటించి ఒకరు చూసిన ఒకరు కానీ, కానీ అందరికంటే ఒక కీ ప్లేయర్ ఒక అతను ఉంది, అతన్నే ఏంజిల్ బ్రోకర్స్ అంటారు అనమాట. ఏంజిల్ బ్రోకర్ ఎవరు అని అంటే ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ వీళ్ళు డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరు కొన్ని కష్టపడతారు. వీళ్ళు పెట్టిన 10 కోట్లకి 20 కోట్లు 30 కోట్లు అగ్రిమెంట్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అదే ఇప్పుడు చూడండి, వీళ్ళ గురించి డబ్బు పని చేసిందా? సో మరి వీళ్ళు డబ్బు గురించి పని చేసిందా? డబ్బు పని చేసింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే డబ్బు గురించి పని చేస్తున్నారు. అంటే వీళ్ళు డబ్బు గురించి పని చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ గురించి డబ్బు పని చేస్తుంది, అవునా కాదు? సో చూడండి, మరి ఇందులో ఎంత పర్సెంట్ ఉన్నారు? ఓన్లీ 5% ఉన్నారు. ముఖేష్ అమ్మాయి ఎంతమంది ఉన్నారు? అవునా? అదాని ఎంతమంది ఉన్నారు? రతన్ టాటా ఎంతమంది ఉన్నారు? సో చూడండి, వీళ్ళు ఇందులో ఓన్లీ 5% ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉన్నది అని అంటే 95% డబ్బు వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర విచ్చలి విడిగా ఖర్చు పెట్టేంత డబ్బు ఉన్నది. ఎందుకు అని అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డబ్బు ఉన్నది కాబట్టి డబ్బుని పెట్టి గేమ్ ఆడుతున్నారు. మన దగ్గర లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఒక జాబ్ చేసుకుంటున్నాము లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉంటున్నాము, అవునా కాదు? ఇది ఎంతమంది నమ్ముతారు? ఆల్మోస్ట్ అందరికి తెలిసిన సత్యమే. అంటే జాబ్ చేసినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసినా మనది అంత కొంచెం లైఫ్ ఉంటుంది తప్ప, కొంచెం బతుకుతామే తప్ప పెద్ద లైఫ్ అనేది ఉండదు. కానీ బిజినెస్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా పెద్ద డబ్బు, ఫుల్గా డబ్బు వస్తుంది, దాంతో మన లైఫ్ అనేది చేయగలుగుతుంది, అవునా? కానీ మనం అందరం చేయగలమా బిజినెస్? అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలమా? చేయలేము. కానీ మన దగ్గర డబ్బు లేదంటే చేయలేము. కాకపోతే ఒక ఛాన్స్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక ఛాన్స్ ఉన్నది. ఒక్క రూపాయి పెట్టకుండా మైండ్తోని పనిచేయాలి. ఇప్పటివరకు మనం ఇక్కడ నుంచి అధికారుల వరకు పనిచేస్తున్నాము,
కానీ ఇప్పుడు మన బుద్ధి ఉపయోగిస్తే డబ్బు పెట్టకుండానే వీళ్ళ కోవాలోకి మనం వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అంటే చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? సో అందరు గట్టి చప్పట్లు పెడతారు. సో దాని గురించి ఏమి చేయొద్దండి. బయట చాలా మంది అడుగుతుంటారు మీకు 20,000 రూపాయలు సాలరీ కావాలంటున్నావు కదా, నీ స్కిల్ ఏంటి, నువ్వు ఎంత చదువుకున్నావు, ఇవన్నీ బయట ఉంటారు కదా. ఒక 20-25,000 సాలరీకి ఓ 3-4 సార్లు ఉంటారు కదా. కానీ ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి రావాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లక్షలు సంపాదించాలి, దాని గురించి స్పెషల్గా చేసేది ఏమీ లేదు. మీరు పొద్దున్న లేచి 12 ఉంటే చాలు, పొద్దున్న లేచి స్నానం చేస్తే చాలు, మీరు నీట్గా ఉంటే చాలు. ఇది మీరు ఇవన్నీ మీరు అందరూ చేస్తున్నారు అనుకుంటున్నాను, అవునా? సో అందరూ చేస్తే చాలు వాళ్ళందరూ ఏ నుంచి బీకి వెళ్ళొచ్చు. అది ఎలాగూ అని అంటే దీన్ని మనం సిఇఓ అంటాము, కస్టమర్ ఎంపవర్మెంట్ అపార్చునిటీ. ఇప్పుడు మేడం మీరు పొద్దున్న లేచి పనులు అవుతారా, తోమకుంటే ఏమవుతుంది, స్మెల్ వస్తుంది. అంటే మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ముందు పోయి పళ్ళు తోముతారా అంట. సో ఆ పళ్ళు తోమాలి అంటే ఏం కావాలి, టేస్ట్, తర్వాత ఫ్రెష్. సో ఇది మీరు ఇంట్లో తయారు చేసుకుంటారా, ఎక్కడ నుంచి తెస్తున్నారు, కిరాణా షాప్ అక్కడ, ఆ కిరాణా షాప్ అక్కడ ఏం చేస్తున్నారు, ఏదో సమ్ ఫ్యాక్టరీ. అంటే ఆ పేస్ట్ ఆ కంపెనీ ఆ బ్రాండ్కి మీరు కస్టమరా కాదా, 100% కస్టమర్. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు సపోజ్ మేడం గారు తీసుకున్నారు, మేడం మీ పేరు వెరీ గుడ్, లత మేడం గారు తీసుకుందాము, లత మేడం మీరు 100 రూపాయలు పెట్టి ఒక పేస్ట్ కొన్నారు, మీ ఇంట్లో పేస్ట్ అయిపోయింది, మీ అబ్బాయి చెప్పారు పేస్ట్ తీసుకురా అని చెప్పేసి 100 రూపాయలు పెట్టి పేస్ట్ కొన్నారు, అది అతను పోయి రిటైల్ షాప్లో తీసుకొచ్చింది, అవునా? 100 రూపాయలు పెట్టి పేస్ట్ అయిపోతే ఆయన పోయి రిటైల్ షాప్లో తీసుకొచ్చింది. రిటైల్ షాప్లో ఏమన్నా పేస్ట్ తయారు చేస్తారా, లేదు. సో అతను ఏం చేస్తాడు, హోల్సేల్లోకి వెళ్ళిపోయి తీసుకొస్తాడు, అవునా? మరి హోల్సేల్ అతను ఏమన్నా తయారు చేస్తున్నాడా, అతను కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తున్నాడు, అతను సిఎన్ఎఫ్ ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నాడు, అతను ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. ఈ రొటేషన్ నడుస్తుందా లేదా, అవునా? తర్వాత ఫ్యాక్టరీ అతను వచ్చి ఏం చేసిండు అని అంటే మేడంతో అపాయింట్మెంట్ తీసుకొని ఫ్యాక్టరీ అతను ఒక మర్సిడీస్ బెంజ్ చేసుకొని వచ్చి మేడంతో అపాయింట్మెంట్ తీసుకొని ఏం చెప్పాడు అంటే ఈ పేస్ట్ గురించి మొత్తం మేడం చెప్పిండు, అవునా మేడం? మరి ఎలా తెలిసింది? సో టీవీ అడ్వర్టైజ్మెంట్, మేడం ఏం చేసింది, మంచి సీరియల్ చూస్తున్న మూమెంట్లో టీవీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అక్కడ ఎవరు అని అంటే సమాంత మేడం తర్వాత పలగొట్టుకొని మరి వచ్చేస్తుంది, అవునా? అర్థం పలగొట్టుకొని మరి వచ్చేస్తుంది. ఇలా 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 ఏదైతే ఉంటుందో ఇలా నేను పలగొట్టుకొని బయటకు వచ్చి ఏమంటే తెలుసా, మీ పేస్ట్లో ఒప్పుందా అని అడుగుతుంది, అవునా? సో ఆమె ఆ మాట అన్నది కదా, మరి దానికి ఏమైనా ఫ్రీగా తీసుకుంటున్నామే, 20% మీరు ఖర్చు పెట్టిన 100 రూపాయల్లో 20% ఆమెదే. సో 100 రూపాయలకి 20 రూపాయలు పోయినప్పుడు 1 కోటి రూపాయలకి 20 లక్షలు 10 కోట్లకి. సో చూడండి, ఒక్క సింగిల్ పర్సన్ 100 కోట్ల అగ్రిమెంట్ చేస్తే 20 కోట్లు ఆమెకే, ఏం చేసుకుంటారు ఈ పైసలు? సో ఇవన్నీ చూసిండు. తర్వాత వీళ్ళు కూడా ఒక 10% వేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు తప్పు చేయట్లేదు, వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు, ఆమె కూడా కష్టపడుతున్నది, కాకపోతే సింగిల్ ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు. సో వీళ్ళందరూ ఖర్చు తీసేస్తే ఫ్యాక్టరీలో 30-40% ప్రొడక్ట్ తయారైపోతుంది, అవునా? 30-40% ప్రొడక్ట్ తయారైనప్పుడు మధ్యలో డిఫరెన్స్ ఎంత వచ్చింది అని అంటే 60% డిఫరెన్స్ వచ్చింది, అవునా సార్? మరి 60% ఎవరిది, మనదా కాదా, 100% మనదే. ఇప్పుడు చూడండి సార్, మీరు ఏం పని చేస్తారు సార్? నేను ఫ్యాక్టరీలో చేస్తున్నాను. ఫ్యాక్టరీలో చేస్తారా, సాలరీ ఎంత వస్తుంది సార్? ఏమనుకోదు, ఇంతకుముందు చేశారు, ఇప్పుడు సరే ఇప్పుడు సాలరీ ఎంత వస్తుంది సార్? $60,000 ఒక 1 లక్ష వేసుకోవాలండి, వేసుకుందాం, ఒక 1 లక్ష ఏముంది సార్, ఆలోచనే కదా, ఒక 1 లక్ష వేసుకుందాం సార్. 1 లక్ష వేసుకుంటే చూడండి, ఈ 1 లక్షలో 60% ఎంత అయింది సార్? 60,000. ఎవరు చూసుకోవాలి ఇష్టం ఇప్పుడు, మీరు 1 లక్ష గురించి జీతం వచ్చింది సార్, ఆ 1 లక్ష మొత్తం మీరు ఖర్చు పెట్టిండ్రా, లేదంటే మొత్తం 1 లక్ష దాచిండ్రా, ఖర్చు పెట్టి కదా. అంటే ఇప్పుడు ఈ 1 లక్ష రూపీస్ ఎవరి గురించి సంపాదిస్తున్నారు మీరు, ఫ్యామిలీ కోసం, అవునా? మరి దగ్గర 60,000 వీళ్ళకేవా అని ఇప్పుడు చెప్పండి. ఫ్యామిలీ కోసం మీరు 40,000 ఖర్చు పెట్టిండ్రు, వీళ్ళ కోసం 60,000 రూపాయలు ఖర్చు పెట్టారు, మరి ఎవరి గురించి మనం పనిచేస్తున్నాం?
ఫ్యామిలీ కోసం. ఎవరి గురించి పనిచేస్తున్నాం అంటే ఈ మధ్యలో వీళ్ళ గురించి పనిచేస్తున్నాం. 60,000 రూపాయలు వాళ్ళకే బాగా, 40,000 రూపాయలే మనకు వచ్చింది. అవునా? ఆ 40,000 రూపాయలు కూడా మళ్ళీ మనం కొంచెం దాచుకోవాలని చూస్తున్నాం. అంటే ఫ్యామిలీని అయినా డిస్టర్బ్ చేసేసి డబ్బులు ఆపేస్తామేమో అని వీళ్ళని మాత్రం ఆపే శక్తి ఎవరికి లేదు. అవునా? సో కానీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నాను, చాలా పెద్ద మాట అనుకోవచ్చు. వెస్టీజ్ కార్పొరేషన్ గురించి గట్టి చప్పట్లు కొట్టచ్చు. వెస్టీజ్ కార్పొరేషన్ ఏమంటున్నది అని అంటే, ఈ 60% 100% మీ కస్టార్ జీతం. అవునా? కస్టార్ జీతాన్ని మీరు వీళ్ళ మధ్యలోనని మీరు ఏమీ చేయలేరు. అండ్ ఈ సిస్టమ్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెట్ని మీరు ఏం చేయలేరు కాబట్టి ఈ 60% మీ కస్టార్ జీతము మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అన్న చేస్తారేమో కానీ ఈ సిస్టాన్ని డిస్టర్బ్ చేయలేరు. కానీ ఈ సిస్టాన్ని బ్రేక్ చేసే దమ్ము నాకుంది, నేను చేస్తాను. నా దగ్గర 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఈ సిస్టమ్ దగ్గర కాకుండా నా దగ్గర డైరెక్ట్గా తీసుకోండి. దాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. సో గట్టి చప్పట్లు కొట్టుకుని కావాల్సిన ప్రొడక్ట్ తీసుకోండి. ఈ 60% మీ కస్టమర్ జీతం మీరు మీరు తీసుకోండి. నేను ఇవ్వడానికి రెడీ ఉన్నాను. దాని గురించి చిన్నగా మన ఇద్దరం కలుద్దాం అంతే. ఇక్కడ తయారు చేసే ఫ్యాక్టరీ ఇంపార్టెంట్ అండ్ వాడుకునే కస్టమర్ ఇంపార్టెంట్. మిగతా ఈ మధ్యలో ఎవ్వరు కూడా ఇంపార్టెంటే కాదు. కాబట్టి మన ఇద్దరం కలుద్దాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కలుద్దాము. నాకు ఎలాంటి రూపాయి ఇచ్చే అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కలుద్దామని కలుస్తామా, లేకపోతే ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ గురించి పనిచేద్దామా? కలుద్దామా. మరి కలిస్తే మనకి ఏంటి ప్రాఫిట్ ఇస్తుంది కంపెనీ? గట్టి చెప్పండి, కొట్టండి. సో దీంతో మనకి కలవడం వల్ల, ఇక్కడ నుంచి మీరు ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మనకి ఏం ప్రాఫిట్ వస్తుంది? ఇప్పటిదాకా మనం రిటైల్ షాప్ లో తీసుకుంటున్నాం, ఎస్. వెస్టీజ్ లో తీసుకోవడం వల్ల మనకి ఏంటి ప్రాఫిట్ ఏంటి చూడండి. రిటైల్ షాప్ లో మీరు పోయి మీ ఇంటికి కావాల్సిన సబ్బులు షాంపులు పేస్ట్ తీసుకుంటున్నారు, రైట్? సో ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు ఎంఆర్పి మీద ఇస్తున్నారా, డిస్కౌంట్ మీద ఇస్తున్నారా? 100% ఇక్కడ ఎంఆర్పి మీదే ఇస్తాడు. కానీ ఒక షాప్ ఉన్నది డిమార్ట్. ఇవాళ రేపు అందరు పిచ్చోళ్ళు దాని మీద పిచ్చోళ్ళు అయిపోయారు డిమార్ట్ లో. ఆ డిమార్ట్ వెళ్తే మీకు ఒక 6%, ఎందుకంటే అది గవర్నమెంట్ రూల్, 80% ఇవ్వాల్సిందే.